పొదూరు రిజర్వ్ ఫారెస్ట్ ఇప్పుడు కొత్త జీవులకు ఆవాసంగా మారింది. వివిధ వృక్ష జాతులతో పాటు అరుదైన జీవులు కూడా దర్శనమిస్తున్నాయి. ప్రపంచంలోనే అరుదైన కప్ప ఈ ఫారెస్ట్ లో దర్శనమిస్తుంది. పెయింటెడ్ ఫ్రాగ్ గా పిలుచుకునే రంగురంగుల చారల కప్పను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్ అడవులు అరుదైన జంతుజాలానికి పుట్టినిల్లుగా మారాయి. అలాంటి ఈ ఫారెస్ట్లో అరుదైన జాతి కప్పను కనుక్కున్నారు రాష్ట్ర బయో పరిశోధకులు. పక్షుల పరిశోధనలకు వెళ్లిన అధికారులు రంగురంగుల కప్పలను కనుక్కున్నారు. ఇలాంటి కప్పలు ప్రపంచంలో అతి తక్కువగా మాత్రమే కనిపిస్తాయని, ఇదే విషయాన్ని పొల్లసాకు చెందిన తిరుపతి అనే పక్షుల అధ్యయనవేత్త అరుదైన కప్ప జాతి అని ధృవీకరించారు. బెజ్జూర్ అటవీ క్షేత్ర పరిధిలోపట మాకు ఒక అరుదైన జాతి కప్ప, అంటే అది ఎక్కువగా బయటకు కనిపించదు, అది నిశాచార జీవి. మేము మాతోటి ఉండే తిరుపతి అనే బర్డ్ ట్రాకర్ దీంట్లో రాత్రివేళ సంచరిస్తుండగా మాకు ఆ కప్ప కనబడ్డది. ఈ జాతి కప్ప చెట్టు తుర్రలు, గుంతలు, కాలుష్యరహిత ప్రదేశాల్లో మాత్రమే జీవిస్తాయని పరిశోధకులు అంటున్నారు. ఈ కప్పలు దోమలు తింటూ జీవిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ రకమైన కప్పలు శ్రీలంకలోని పుందులోయా తీర ప్రాంతంలో 1934లో మొదటిసారిగా గుర్తించారు. అలాగే భారతదేశంలోని బెంగాల్ తీరంలో ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇప్పుడు బెజ్జూర్ పెదవాగు సమీపంలో దట్టమైన అడవులు ప్రపంచంలోని అరుదైన జంతువులకు ఆవాసంగా మారింది. ఇక్కడ నివసించే జంతువులు హైనా, చిరుతపులి, టైగర్, ఇంకా ఎన్నెన్నో కొత్త జీవరాశులకు అరుదైన వృక్ష సంపదకు పుట్టినిల్లుగా ఈ ఫారెస్ట్ గుర్తింపు పొందుతోంది. అరుదైన జంతు